ఒక చిన్న సందేశం పిరికి వారికి పరలోకం ఉంటుందా పిరికి వారికి పరలోకం ఉంటుందా లేదా పిరికి వారికి పరలోకంలో చోటు ఉందా కొన్ని మంచి సంగతులు పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ఆలోచిద్దాం పిరికితనం అనగా భయపడడం పిరికితనం అంటే భయపడడం ప్రతిదానికి ఆందోళన చెందటం దాన్ని పిరికితనం అంటారు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని మాటలు విని మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకున్న మనం పిరికివారుగా ఉండకూడదు పిరికివారుగా ఈ లోకంలో మనం బ్రతకటం వలన ఎంత ప్రమాదం ఉందో దేవుడు బైబిల్లో వ్రాయించారు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూడగలిగితే పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వెబిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులు అందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం ప్రియమైన దేవుని వారలారా ప్రకటన గ్రంథంలో దేవుడు అపొస్తలుడైన యోహాను గారి ద్వారా కొన్ని మాటలు ఇక్కడ వ్రాయించారు ఇక్కడ ఈ మాటలు మనం జాగృతగా పరిశీలిస్తే పరలోకానికి ఎవరు వెళ్ళరో చక్కగా దేవుడు వ్రాయించాడు రెండవ మరణానికి వెళ్ళే వారి గురించి రెండవ మరణము అనగా నరకం అగ్నిగుండం పరిశుద్ధ గ్రంథములో ఆ అగ్నిగుండమే రెండవ మరణము అని వ్రాయబడింది రెండవ మరణము అనగా నరకం నరకానికి వెళ్ళే వారి జాబితాలో ఫస్ట్ లిస్టులోనే ఉన్నారు పిరికివారు పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధికులు వీళ్ళందరూ అబద్ధికులందరూ కూడా అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారు రెండవ మరణానికి వెళ్ళేవారు నరకానికి వెళ్ళేవారు ప్రియమైన దేవుని పిల్లలారా పిరికితనం అనేది పెద్ద పాపం కాదు అనుకుంటారు చాలామంది పాపం అంటే ఏదో నరహత్య చేయడం పాపం అంటే వ్యభిచారం చేయడం పాపం అంటే దొంగతనం చేయడం అనుకుంటారు కానీ పిరికితనం కూడా పాపమే ప్రియులారా దేవుణ్ణి నమ్మిన మనం ప్రతి విషయంలో భయపడడం ప్రతి చిన్నదానికి ఆందోళన చెందటం అనేది అది దేవునికి చాలా బాధాకరమైన సంగతి దేవుని పిల్లలుగా ఈ లోకంలో మనం ధైర్యంగా ఉండాలి ఈ జ్ఞానం లేని వారు దేవుని నమ్మని వారు ప్రతిదానికి భయపడతారు అనారోగ్యమైన ఆర్థిక ఇబ్బందులైన కుటుంబ పరిస్థితులు తారుమారవుతున్నా ఇలాంటి పరిస్థితుల్లో లోకంలో ఉన్నవాళ్ళు భయపడతారు కంగారు పడతారు కలత చెందుతారు అధైర్యపడతారు కానీ దేవుని పిల్లలమైన మనం దేవుడున్నాడని చెప్పుకునే మనం చిన్న చిన్న వాటికి భయపడి ఆందోళన చెందడం అనేది అంత మంచిది కాదు మన ఆత్మీయ జీవితానికి అది మేలుకరము కాదు అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం అందరం తెలుసుకోవాలి దేవుని పిల్లలైన వారు ఎలా ఉంటారో ఎలా ఉండాలో కూడా దేవుడు చెప్పాడు ప్రియులారా ఒకసారి సామెతల గ్రంథం 28వ అధ్యాయము మొదటి వచనం చూడగలిగితే దేవుని పిల్లలైన వారు ఎలా ఉండాలో చెప్తున్నాడండి ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు
నీతిమంతుడు ప్రతిదానికి భయపడడు. ఈరోజు క్రైస్తవులు చూడండి, దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ప్రతిదానికి భయపడతూ ఉంటారు. ఆర్థికంగా కుటుంబంలో ఇబ్బందులు పడుతున్నా కంగారు పడతూ ఉంటారు. ఏమండి, తినడానికి ఏమి లేదని కంగారు పడుతుంటారు. చిన్న జ్వరం వస్తే చాలు ఆందోళన, నాకేమవుతుందో, నేనేమైపోతానో. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుణ్ణి కలిగిన మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉండకూడదండి. అది మంచిది కాదు. పిరికితనం అనేది దేవుని పిల్లల్లో ఉండకూడదు. నీతిమంతులు సింహము వలె ఎలా ఉంటారు? ధైర్యము కలిగి ఉంటారు. మనం ధైర్యంగా ఉండాలని మన తండ్రి అయిన దేవుడు మన కోసం ఏం చేశాడో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక మాట చూద్దాం ప్రియులారా. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఎలాంటి ఆత్మను దేవుడిచ్చాడండి మనకి? ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే దేవుడు మనకు ప్రసాదించాడు. ఏమండి, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మను మనకిచ్చాడు, కానీ పిరికితనము కలిగిన ఆత్మను ఆయన మనకు ఇవ్వలేదు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్ముడు పిరికివాడు కాదు అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు పిరికివాడు కాదు. ఆయన పిరికితనము లేనటువంటి పరిశుద్ధాత్మను దేవుడు మనలోనికి ఎందుకు పంపాడంటే, ఆయనను కలిగిన మనం కూడా పిరికివాళ్ళుగా ఉండకూడదని. పిరికితనం అనేది నా పిల్లల్లో ఉండకూడదు అని దేవుడు ఇంద్రియ నిగ్రహము కల ఆత్మనే ఇచ్చాడు. పిరికితనము కలిగిన ఆత్మను మనకు ప్రసాదించలేదు. ఇక్కడ ఒక విషయం మనకు అర్థం కావాలి. పరిశుద్ధాత్మ దేవుని కలిగిన మనం, పరిశుద్ధాత్మను పొందిన మనం ధైర్యంగా ఉండాలే కానీ పిరికి వాళ్ళుగా బ్రతకకూడదు. ప్రియమైన దేవుని వారిలారా, ధైర్యంగా ఉండాలి, పిరికివారుగా ఉండకూడదు. అందుకే పరిశుద్ధాత్మను దేవుడు మనకు ప్రసాదించాడు. బాప్తిస్మం పొందగానే ఒక వరముగా తన పిల్లలైన వారికి ఎందుకు ఇస్తున్నాడంటే, నా పిల్లలుగా మారిన తర్వాత ఎవరు కూడా పిరికివారుగా ఉండకూడదు. వాళ్ళు ధైర్యవంతులుగా ఉండాలి, ప్రతి విషయంలో ధైర్యాన్ని కలిగి ఉండాలి, కలత చెందకూడదు, ఆందోళన చెందకూడదు. నా పిల్లలు బాగుండాలనుకున్నాడండి ప్రియమైన దేవుని పిల్లలారా. మరి పరిశుద్ధాత్మను కలిగిన మనం ఈరోజు భయపడుతున్నాం, కంగారు పడుతున్నాం, ఆందోళన చెందుతున్నాము అంటే మరి మన పరిస్థితి ఏ విధంగా ఉందో ఆలోచించాలి. అసలు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడా? ఆలోచించండి. పరిశుద్ధాత్ముడు ఎవరిలో ఉంటాడో వాళ్ళు పిరికివారుగా ఉండరు, వాళ్ళు ధైర్యవంతులుగా ఉంటారు. అపోస్తలులు మనకు తెలుసండి, యేసుక్రీస్తు వారు 12 అపోస్తలులను తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ అపోస్తలులు ఒకప్పుడు పిరికి వాళ్ళేనండి. అపోస్తలులో అన్నిటికీ ముందున్నవాడు మనకు తెలుసు ఎవరు? పేతురు గారు. ప్రతిదానికి ముందుంటాడు, ఒక పెద్దగా మనకు కనిపిస్తారు. ఆయన కూడా ఒకప్పుడు ఎంత పిరికివాడంటే, యేసుక్రీస్తు వారిని ఆ సిలువ వేయడానికి తీసుకువెళుతున్నప్పుడు ఈ శిష్యులంతా కూడా భయపడి ఆ ప్రజలను అక్కడక్కడ ఎవరి కంట పడకుండా తిరుగుతున్నారండి. ఈ లోపల ఒక చిన్న పాప పేతురు గారిని చూచి, నీవు ఆ యేసుక్రీస్తు వారి శిష్యులలో ఒకడు అనుకుంటా అనగానే, అసలు ఆయన ఎవరో నాకు తెలియదని ఒట్టు పెట్టుకున్న సందర్భం మనకు తెలుసు. ఒకసారి కాదు 3 ఆయన ఎవరో నాకు తెలియదని ఒట్టు పెట్టుకున్నాడంటే ఎంత భయపడుతున్నాడు. అడిగింది చిన్న పాప. యేసుక్రీస్తు శిష్యుణ్ణని చెబితే నన్నెంత దారుణంగా హింసిస్తారో అని భయపడుతున్నాడు, కంగారు పడుతున్నాడు. పేతురు గారండి, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు, 3వ రోజు తిరిగి లేచారు.
ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత పెంతెకొస్తు అను పండుగ దినం ఒకటి వచ్చింది. ఈ పెంతెకొస్తు అను పండుగ దినం వచ్చినప్పుడు ఆనాడు అపోస్తలులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్ముడు వారి మీదకి రాగా వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళు ఎలా మారిపోయారు అంటే చాలా ధైర్యవంతులుగా మారారు. చాలా ధైర్యం. పేతురు గారి ధైర్యాన్ని చూసి ఆనాటి యూదులు ఏమనుకుంటున్నారో చూడండి. ఒకసారి అపోస్తలుల కార్యములు 4:13 చదువుదాం ప్రియులారా. 13 వారు పేతురు యోహానుల యొక్క ధైర్యము ఎప్పుడైతే మనలో పిరికితనం ఉండదో మనం ఎలా ఉంటామో తెలుసా? బహు ధైర్యవంతులుగా ఉంటామండి. వారు పేతురు యోహానుల యొక్క ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారు కదా, ఒకప్పుడు ఇలా లేరే, యేసుతో తిరిగినప్పుడు యేసుతో ఉన్నప్పుడు ఇంత ధైర్యంగా వారు లేరే, మనకు భయపడ్డారు, మనకు గడగడలాడిపోయారు. యేసును పట్టుకోగానే కంగారు పడి ఎక్కడ వారు అక్కడ కనబడకుండా పోయారు. ఇలాంటి వారికి ఎలా వచ్చింది ఈ ధైర్యం? పేతురు యోహానుల యొక్క ధైర్యాన్ని చూశారు. ఒకప్పుడు వాళ్ళున్న పరిస్థితి వేరు, పరిశుద్ధాత్ముని పొందుకున్న తర్వాత వాళ్ళ స్థితి వేరు. ప్రియమైన దేవుని వారలారా, మరి ఇంత ధైర్యంగా వాళ్ళు ఎలా ఉండగలిగారు అంటే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారు. పరిశుద్ధాత్మను కలిగిన వాడు పిరికివాడుగా ఉండడు, ఉండకూడదు కూడా. బహుధైర్యవంతులుగా ఉండాలి. వాళ్ళను వాక్యం చెప్పకూడదని బెదిరిస్తుంటే, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడారు చూస్తారా? ఒక్కసారి అపోస్తలుల కార్యములు 4:17 నుండి మీరు చూడగలిగితే, ఆనాటి యూదులు అపోస్తులను ఏం చేయాలనుకున్నారో చూడండి. అయినను ఈ వాక్యము ప్రజలలో వ్యాపింపకుండా ఉండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదరపెట్టవలెనని చెప్పుకొనిది. అప్పుడు వారిని పిలిపించి మీరు ఇక మీదట యేసునామమును బట్టి ఎంత మాత్రము కూడా మీరు మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురు యోహానులు వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరు చెప్పండి. మేము కన్న వాటిని, మేము విన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేము. మేము కన్న వాటిని కానీ, మేము విన్న వాటిని కానీ, మా ప్రభువు మాతో చెప్పమని చెప్పిన వాటిని మేము చెప్పకుండా ఉండలేము. మీరు కొడతారో, మా ప్రాణాలే తీస్తారో, ఏది చేసినా పర్వాలేదు, అన్నిటికీ మేము సిద్ధం, భయపడేవాళ్ళం కాదు. మా ప్రాణం పోయినా ప్రభువుని గురించి మాట్లాడకుండా మేము ఉండలేము. మేము కన్న వాటిని, మేము విన్న వాటిని చెప్పకుండా ఉండలేము అంటున్నారంటే వాళ్ళలో ఎంత ధైర్యాన్ని చూస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఎంత ధైర్యవంతులుగా మారిపోయారు వాళ్ళు. పిరికితనం లేదు. ఒకప్పుడు పేతుర్లో పిరికితనం ఉంది. అపోస్తలు కూడా యేసుక్రీస్తును పట్టుకున్నప్పుడు అందరూ చెదిరిపోయిన వారే. కానీ వాళ్ళు ఎలా మారిపోయారో తెలుసా? మేము అవసరమైతే ప్రాణాన్నైనా పోగొట్టుకుంటాం, కానీ ప్రభువుని గురించి మేము ప్రకటించకుండా ఉండలేం, ఉండలేం. ఎంత ధైర్యం అండి! ఆ పేతురు యోహానుల యొక్క ధైర్యమును చూశారట. ఏమాత్రం వాళ్ళలో పిరికితనం లేదండి, భయం లేదండి, భయం లేదు. ప్రియమైన దేవుని వారిలా ఆలోచించండి, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరికి భయపడలేదండి. ఆయన ఎవరికీ భయపడలేదు. ఒకసారి హేరోదు యేసుక్రీస్తును చంపగోరి యూదులను ఆయన దగ్గరకు పంపించినప్పుడు ఆ యేసుక్రీస్తు వారు ఏమన్నారో ఒక్కసారి మీరు బైబిల్లో చూడండి. లూకాసు వార్త 13:13
31-32 వచనాలను చూడగలిగితే లూకా సువార్త 13:31-32 వచనాలు ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి నీవు ఇక్కడ నుండి బయలుదేరి పొమ్ము హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి మీరు వెళ్లి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి ఇదిగో నేడును రేపును ఈ రోజు ఉంటాయి ఇక్కడ రేపు ఉంటాయి ఇక్కడ నేను దయ్యములను వెళ్ళగొట్టుచు ఇక్కడే దయ్యాలు వెళ్ళగొడుతూ ఉంటాను స్వస్థతలు చేస్తూ ఉంటాను నేను నా తండ్రి అప్పగించిన కార్యాలన్నీ చేస్తూనే ఉంటాను మీరు ఏం చేస్తారో చేయండి అన్నాడండి చూసారా ఈ రోజు ఉంట నేడు రేపు కూడా ఉండి ఇదే ప్రాంతంలో నేను అద్భుతాలు చేస్తూనే ఉంటాను మీరు వెళ్ళి ఆ నక్కతో ఎలాగు చెప్పండి ఎంత ధైర్యవంతుడండి ఆయన ఎంత ధైర్యవంతుడు యేసుక్రీస్తులో పిరికితనం లేదు ప్రియులారా ఆయన పిరికివాడు కాదు హేరోదు అంటే ఎవరు యూదులకు రాజు ఆ రాజే ఈ యూదులను ఈ పెద్దలను పంపించినప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళతో అంటున్నాడు ఆ నక్కతో అక్కడి నుంచే వచ్చారు కదా మీరు ఈ కబురు అక్కడి నుంచే తెచ్చారు కదా ఆ నక్కతో ఎలాగు మీరు చెప్పండి అంటున్నాడు చూసారా ఎంత ధైర్యం పిరికితనం లేదు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని పిల్లలైన వారు పిరికివారుగా ఉండకూడదు మన పాఠం ఏంటి పిరికివారికి పరలోకం ఉంటుందా పిరికివారికి పరలోకం ఉంటుందా పిరికివారికి పరలోకంలో చోటు ఉందా లేదండి యేసుక్రీస్తును ధరించుకున్న మనం ఆయనలాగే బ్రతకాలి యూదులు ఎలాంటి వాళ్ళో మనకు తెలియనిది కాదు యేసుక్రీస్తును ఎంత దారుణంగా చంపారండి వాళ్ళు ఆ యూదులతో ప్రభు ఏమన్నాడో తెలుసా ఒకరోజు ఒకసారి మత్తయి సువార్త 23:27 చూడండి మత్తయి సువార్త 23:27 అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీరు సొన్నము కొట్టిన సమాధులు మీరెవరు మనం అనగలమండి ఈ మాటలు వాళ్ళ పరిస్థితి అలానే ఉంది చూసారా మనం ఎలాంటి వాళ్ళం అంటే మనుషుల మెప్పు కోసం వాళ్ళు మనల్ని ఏదో చేస్తారని చెడ్డవాడిని కూడా మంచివాడుగా చిత్రీకరించి మాట్లాడతాం కానీ ఆయన అలాంటి వాడు కాదు మోమాటము లేని బోధకుడు పిరికివాడు కాదు మన ప్రభు అయ్యో శాస్త్రులారా పరిసయ్యులారా మీరు సొన్నము కొట్టిన సమాధుల్లా ఉన్నారు మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి సొన్నం కొట్టిన సమాధి ఎలా ఉంటుంది పైకి తలతలలాడుతుంటుంది అవి వెలుపల శృంగారముగా ఆగపడుతాయి కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతో నిండి ఉన్నది ఆ సమాధి మీరు లోపల ఎంత కల్మషం పెట్టుకున్నారు ఎంత కల్మషం ఎంత చెడ్డవారు పైకి మాత్రం భక్తుల్లాగా ప్రదర్శిస్తున్నారు అది మంచిది కాదు మీరు వెలుపల ఎలా కనబడతారంటే వీళ్ళే భక్తులు ఇక ఎలాంటి భక్తులు ఎక్కడ లేరు వీళ్ళే నీతిమంతులు అంటుగా కనబడతారు కానీ లోపల మొత్తం వేషధారణ ఏమండి ఎవరితోనైనా మనం ఈ మాట అంటే ఊరుకుంటారండి నువ్వే సున్నం కొట్టిన సమాధివి నువ్వే వేషధారివి అని మనకు ఎదురు తిరుగుతారండి అలా ఎదురు తిరుగుతారన్న సంగతి కూడా ప్రభువుకు తెలుసు ఆయనకి ఎంత ధైర్యం అండి ఎంత ధైర్యం ఎంత ధైర్యం ఆయన పట్టుకోవడానికి గెచ్చమనే తోటలోకి వచ్చారండి కత్తులతో గుదియులతో ఈ మత పెద్దలు కొంతమందిని తీసుకుని వచ్చారండి ప్రభు ఆ తోటలో గెచ్చమనే తోటలో ఉండి ఎవరిని వెతుకుతున్నారు మీరు అని అడుగుతున్నాడండి ఇంతకు వాళ్ళు ఎందుకు వచ్చారో ఎవరో ఎందుకు వెతుకుతున్నారో ప్రభువు తెలీదా ఆయన సమస్తమును ఎరిగినవాడు ఆయన సమస్తమును ఎరిగినవాడు మనుషుల్లో ఉన్న ఆంతర్యాన్ని ఆయన ఎరిగినవాడు ఎవరిని వెతుకుతున్నారయ్యా మీరు ఇక్కడ అని అంటే మేము నజరేయుడైన యేసును వెతుకుతున్నాం అయితే ఆ యేసును నేనే ఆ యేసును నేనే మనమైతే ఎవరో మనల్ని పట్టుకోవడానికి వస్తున్నారు కత్తులతో గుదిలతో కనుక తెలిస్తే ఇక నల్లమండగూడలో ఉంటామో మనం తెలంగాణలో కూడా కనపడం కానీ ప్రభు అలా కాదు ఆయనను పట్టుకోవడానికి వస్తున్నారని తెలిసి
ఆయనను హింసిస్తారని తెలిసి ఆయనను కొరడాలతో కొడతారని తెలిసి ప్రాణం తీస్తారని తెలిసి కూడా ప్రాణ భయం లేకుండా నిలబడ్డాడండి అక్కడ. అది యేసుక్రీస్తులో ఉన్న గొప్పతనం. ఆయన మనకేం చెప్పారో తెలుసా? మీరు కూడా చంపేవాడికి భయపడకండి. అసలు మీకు చావే లేదు. మీరు ఎవరికి భయపడాలంటే చంపేవాడికి కాదు. చంపిన తరువాత మీ దేహాన్ని మీ ఆత్మను నరకములో పడద్రోయగల శక్తిగల వానికే మీరు భయపడండి, కానీ మనుషులకు భయపడకండి అని చెప్పాడండి. మత్తయి సువార్త 10:28 చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 10:28 మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి మీరు భయపడవద్దు, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగల వానికి మెక్కిలి మీరు భయపడండి. దేవునికి భయపడండి, చంపుతాను అన్నవాడికి భయపడకండి. మనిషి ఏం చేస్తాడండి? మనిషి ఏం చేస్తాడు? చంపుతాడు. దేన్ని చంపుతాడు? మనల్ని ఏం చంపలేడు, మన దేహాన్ని మాత్రమే చంపగలడు. మనల్ని ఎవడు ఏమి చేయలేడు. మనిషి అంటే ఆత్మ ప్రియులారా. మనిషిని ఎవడూ అతమార్చలేడు. వెరిబాగులోళ్ళు వాడిని అతమార్చాను అనుకుంటున్నారు. అది దేహాన్ని అతమార్చావు నువ్వు, ఆత్మకు చావు లేదు తెలుసా? మనుషులు దేహాన్నే చంపగలరు కానీ ఆత్మను చంపలేరు. మరి దేవుడు ఆత్మను దేహాన్ని నరకములో పడద్రోస్తాడు. ఆయన ఆయన కోసం బ్రతకపోతే ఆయనకే మిక్కిలి మీరు భయపడండి, కానీ మనుషులకు భయపడకూడదు అన్నాడండి. మరి ఇన్ని మాటలు ప్రభువు చెప్పిన తర్వాత కూడా ఈరోజు క్రైస్తవ్యం ఎలా ఉంది? చిన్న జ్వరం వస్తేనండి ఇక మాకు ఫోన్ చేసి అందుబాటులో లేకపోతే విజయరావు గారు గట్టిగా చేయండి ప్రార్థన. ఎంత భయం అండి, ఎంత కంగారండి. క్రైస్తవులం అయిన తర్వాత మోకాళ్ళ నొప్పులు రాకూడదు, నడువు నొప్పులు రాకూడదు, ఒళ్ళు నొప్పులు రాకూడదు. 60 ఏళ్ళావిడు వచ్చి నాకు మోకాళ్ళ నొప్పులయ్యా ప్రార్థన చేయమంటుంది. నీ వయసుకు తగ్గట్టుకు మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, శరీరం ఉన్నంతకాలం బలహీనతలు ఉంటాయి. ఆ వయసులో ఉండవండి. మాకే బోళ్ళని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు 60లో 20లాగా తయారవ్వాలనుకుంటున్నావా? 20లో ఉన్నప్పుడు ఏం చేసావు దేవుడి కోసం? ఇప్పుడు నొప్పులు తీసేస్తేమని చేస్తావా? ఏం చేయరండి దేవుడి కోసం. కష్టపడరు, కష్టాన్ని ఇవ్వరు, దేవుని గురించి పాడరు, దేవుని గురించి చెప్పరు. దేవుడికి ఉపయోగం లేకపోయినా నన్ను బాగు చేయమను అంటుంటారు. మరి ఆ దేవుడికి నచ్చితే, నువ్వు బాగా ఆయన కోసం ఉపయోగపడతావని తెలిస్తే ఆయన పర్వాలేదు, ఆయన స్వస్థతనిస్తాడు. ఇవ్వడు అని నేను చెప్పడం లేదు, స్వస్థపరిచే దేవుడే. కానీ ప్రతిదానికి ఎందుకు నువ్వు కంగారు పడతావు? ఎందుకు కంగారు పడతావు? దేవుడు స్వస్థపరచగలడు. ఒకవేళ స్వస్థపరచకపోయినా ఆయన కోసం బ్రతకొద్దా? బ్రతకాలి. శద్రకు మేషే కబెద్నగోలును అగ్నిగుండంలో వేయడానికి సిద్ధం చేయించాడు నెబుకద్నెజరు. ప్రపంచాన్ని ఏలిన సామ్రాజ్యాలలో మొదటి సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం. దాని అధినేత, దాని చక్రవర్తి నెబుకద్నెజరు. దూరాయన ఒక మైదానంలో బ్రహ్మాండమైన ఒక ప్రతిమను పెట్టించి అందరూ మ్రొక్కాలని చెప్పి ఒక శాసనాన్ని తయారు చేశాడు. ఎవడైతే ఆ విగ్రహానికి మ్రొక్కడో వాణ్ణి మండుచున్న అగ్నిగుండంలో వేస్తానని చెప్పి ప్రకటన చేయించాడండి. అందరూ మ్రొక్కారు, కానీ ఒక ముగ్గురు మాత్రం అక్కడికి వెళ్ళలేదంట. ఈ కొండములు చెప్పేవారు వెళ్ళిపోయి రాజుకు చెప్పారండి, అయ్యా ఈ ప్రాంతం అంతా కూడా కదిలొచ్చింది, నీవు నిలవబెట్టించినటువంటి ఆ ప్రతిమకు మొక్కారు, కానీ ఒక ముగ్గురు మాత్రం ఇక్కడ రాలేదు. ఎవరా ముగ్గురు అన్నాడు ఆయన. వాళ్ళే యూదుల్లో నుంచి వచ్చినటువంటి శద్రక్ మేషక్ అభ్యర్థనకు, పిలిపించండి వాళ్ళని అన్నాడు. వాళ్ళు వచ్చేసారు అక్కడికి. ఏమయ్యా శద్రక్ మేషక్ అభ్యర్థనకులారా, నా ప్రకటన మీరు వినలేదా? అందరినీ కూడా ఈ ప్రతిమకు మొక్కాలని చెప్పానే, అందరూ ఈ ప్రతిమకు సాష్టాంగ పడుతుండగా మీరు ఎందుకు రాలేదు? ఇప్పటికైనా మించిపోయింది లేదు, మీరు ఈ ప్రతిమకు మొక్కండి అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? వాళ్ళు మాట్లాడిన మాట చూస్తేనండి మతిపోవాలి. దానియేలు గ్రంథం 3:16 చదువుదాం. శద్రకును మేషేకును అబేద్నగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి,
పేరు పెట్టి పిలుస్తున్నారు చూడండి నేబకద్నెజరు. మనమైతే అసలు అక్కడ మొత్తం తొక్కడానికే ఓ ఎంత కంగారు పడుతుంటామండి. నేబకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వలేనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్ములను తప్పించి మమ్ములను రక్షించుటకు ఆయన సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్ములను రక్షించును. ఒకవేళ ఆయన మమ్ములను రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము అని వార్నింగ్ ఇచ్చినట్లేదా? ఇది ఎలా ఉంది వార్నింగ్? తెలుసుకో, ఒకటి తెలుసుకోవాలి నీవు, మా దేవుడు ఎలాంటి వాడంటే ఈ మండుచున్న అగ్నిగుండములో నుండి రక్షించుటకు సమర్థుడు. అది తెలుసుకోవాలి నీవు. నీ వశమును పడకుండా కూడా ఆయన మమ్మల్ని తప్పించగలడు, అది కూడా నీవు తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి. ఒకవేళ ఆయన మమ్మలను ఈ మండుచున్న అగ్నిగుండంలో నుండి రక్షింపకపోయినా మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ నీ మాట విని ఈ ప్రతిమకు మాత్రం ఎంత మాత్రము మ్రొక్కమన్న సంగతి నీవు తెలుసుకోవాలి. ఈరోజు తెలుసుకోవాలి. ఈ మాట మాట్లాడగానే బీపీ పెరిగిపోయింది. ఎవరికి? నెబుకద్నెజర్కి. బీపీ పెరిగిపోయి ఆ యొక్క మండుచున్న అగ్నిగుండాన్ని ఏడంతలు చేయండిరా అన్నాడు. వాళ్ళు ఏడంతలు చేశారు. ఆ బలాఢ్యులైన మనుషులను తన మనుషులు పిలిపించి వీళ్ళని ఉన్నపాడును పట్టుకుపోయి ఆ అగ్నిగుండంలో వేయమని చెప్పాడండి. వాళ్ళు వచ్చి ఆ బలాఢ్యులు తీసుకెళ్తున్నారు. అగ్ని జ్వాలలకే ఏమండి ఆ తీవ్రమైనటువంటి వేడికి వాళ్ళు కాలిపోయి చచ్చిపోయారండి. ఆ అగ్నిగుండం సమీపంలోనే చనిపోయారు. ఈ ముగ్గురు మాత్రం అందులోకి వెళ్ళిపోయారు. శుభ్రంగా తిరుగుతున్నారు. సింహాసనం మీద కూర్చుండి ఆయన చూస్తున్నాడు. మతిపోయింది ఆయనకి. ప్రక్కన ఉన్న వారిని అడుగుతున్నాడు, ఏమయ్యా మనం ఎంతమందిని వేసాం? వాళ్ళు అంటున్నారు, ముగ్గురునే కదా రాజా, మరి నాకేంటి నలుగురు కనపడుతున్నారు? నాలుగవ వాని రూపము దేవతల రూపమును పోలినదై ఉంది. అలానా? మరి మనం ముగ్గురునే వేశాం, ఏమో నాకు నలుగురు కనిపిస్తున్నారు. వెంటనే శద్రకు మెషక్ అభ్యర్థంగోళ్ళారా బయటికి రమ్మన్నాడండి. వాళ్ళు ఉన్నపాటునే వచ్చేశారు ప్రియమైన దేవుని పిల్లలారు. ఉన్నపాటున కనీసం వాళ్ళ వస్త్రములు కానీ వాళ్ళ తల వెంట్రుకలు కమిలిపోవడం కానీ జరగలేదండి. మనం మంట దగ్గరలోకి వెళితే మన దేహం మీద ఉన్న వెంట్రుకలు అలా అవి కమురుకొని వెళ్ళిపోతుంటాయి. కానీ వాళ్ళు మంటల్లోకి వెళ్ళారు. మంటల్లోకి వెళ్ళినా ఆ మంటలు ఏ హాని చేయలేదు. కారణం దేవుడండి. దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. వాళ్ళు ఆ రోజు ధైర్యంగా ఉండబట్టి జరిగిన ఒక గొప్ప కార్యం ఏంటో తెలుసా? ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తి అయిన నెబుకద్నెజరు నిజ దేవుణ్ణి తెలుసుకోగలిగాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, పిరికి వాళ్ళుగా ఉండి ఏం సాధిస్తాం? పిరికి వాళ్ళుగా ఉండి సాధించేది ఏమీ లేదు. వాళ్ళ ధైర్యానికి నిజంగా మనం సెల్యూట్ చేయాలి. బైబిల్లో ఇలాంటి వాళ్ళ గురించి దేవుడు ఎందుకు రాయించాడు? నా పిల్లలైన మీరు కూడా అలా బ్రతకాలనే కదా. ఆ రోజు నెబుకద్నెజర్ ఏమన్నాడు తెలుసా? ఈ శద్రకు మెషక్ అభ్యర్థంగోలు సేవిస్తున్న వీరి దేవుడే ఈ ప్రపంచానికి దేవుడు. ఈయన తప్ప మరొక దేవుడు లేడు. ఈరోజు నుంచి ఎవరైనా వీళ్ళు నమ్ముకున్న దేవుణ్ణి అనుసరించకుండా ఉంటే, మరి ఏ దేవతనైనా పూజిస్తే వారి ఇల్లు పెంటకుప్పలా మారేటట్టుగా చేస్తానని శపథం చేశాడు ప్రియమైన దేవుని వారలారా. ఒక నిజమైన దేవుణ్ణి తెలుసుకోగలిగారు ప్రపంచ ప్రజలు. ఆ రోజు వాళ్ళు చేసిన ధైర్యానికి పిరికివాడుగా ఉండి ఎవరిని మార్చగలుగుతావు నువ్వు? పిరికి వాళ్లకు పరలోకం లేదు. ఈరోజు చాలామంది దేవుని వాక్యం చెప్పే పరిస్థితుల్లో లేరు. కారణం పిరికితనం. తప్పు చేసినప్పుడు లేని భయం నీకు దేవుని మాటలు చెప్పేటప్పుడు ఎందుకయ్యా? దేవుని మాటలు చెప్పవా?
దేవుడు గురించి పాడవా, దేవుని గురించి నువ్వు నోరు మెదపవా, దేవుని గురించి చెప్పకపోతే మన కళ్ళ ముందే వందలాది మంది నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. గనుక పిరికితనాన్ని వీడి ధైర్యంతో మనం దేవుని కోసం బ్రతకాలి. ధైర్యంతో, కరోనా కాలంలో ఎంతోమంది చనిపోయారు. దేనికి చనిపోయారో తెలుసా? ఎక్కువ మంది చనిపోయింది ఏదో రోగం యొక్క తీవ్రత ఎక్కువ కాదు, భయానికే చచ్చిపోయారు. నిజంగా ఇలాంటి ప్రసంగాలు వింటే ఎంత ధైర్యంగా ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవుడు సింహంలాగా బ్రతకాలి. ఒక మంచి మాట చూపిస్తాను, ఒక మంచి మాట ముగించేస్తాను. హెబ్రీ పత్రిక 13:5-6 ముగింపులో ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం. ధనాపేక్ష లేని వారై, హెబ్రీ పత్రిక 13:5-6 ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి. ధనాపేక్ష లేని వారై, చాలామంది చూడండి, ఒక ప్రక్క పంటలు పండుతున్నా ఏదో వచ్చే సంవత్సరం వర్షాలు పడవట ఎలా బ్రతకాలి అని ఆందోళన చెందుతుంటారండి. మనకు ధనం లేదే ఎలా బ్రతకాలనుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో మీరు ఎలా ఉండాలి? తృప్తి పొంది ఉండండి. నిన్ను ఎప్పుడు కూడా ఏ మాత్రమును విడవను. నిన్ను నేను ఎన్నడూ కూడా, ఏ రోజు కూడా నిన్ను నేను ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ఆ మాట అండర్లైన్ చేయండి. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాము. చూసారా పౌలు గారు ఎంత మంచి మాట చెప్పారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అంటున్నాడు నిన్ను విడువను, నిన్ను ఏమాత్రము ఎడబాయి. ఈ మాటలు చదువుకుంటున్న మనం ఎలా ఉండాలి? ధైర్యం, పిరికితనం ఎప్పుడు కలిగి ఉండకండి. యేసుక్రీస్తు వారిని ధరించాం కదా మనం, క్రీస్తును ధరించాం, పిరికితనము లేని ఆత్మను మనం పొందుకున్నామే. ఏదండి ఈరోజు ధైర్యం? ఏది ధైర్యం? పాట పాడమంటే పాడలేరు, నాలుగు మాటలు చెప్పమంటే చెప్పలేరు, దేవుని గురించి ఏదైనా చేయడానికి ముందుకు రారు, ఏదైనా ఇస్తే నేనేమైపోతాను అనుకుంటారో. ఆ దేవుడి కోసం త్యాగం చేయండి. ఆ దేవుని కోసం ఉన్నదాన్ని ఖర్చు చేసిన బ్రతుకుగలుగుతామండి మనం. ఆకాశ పక్షులను మీరు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించడం లేదా? పోషించడం లేదా? వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా? నేను మిమ్మల్ని పోషించుకోలేనా అంటున్నాడండి దేవుడు. ఎందుకండి భయం? బ్రతకలేనన్న భయం క్రైస్తవుడు ఉండకూడదు. రోగం వచ్చిందని ఆందోళన చెందకూడదు. ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని, కుటుంబ సమస్యలు వచ్చాయని, ఎవడో నన్ను బెదిరిస్తున్నాడని, ఎవడో నా ప్రాణం తీస్తున్నాడని, ప్రభుత్వం వారు రాయితీలు మాకివ్వరని, ఏదో రేషన్ కార్డు తీసేస్తారని చాలామంది బెదరబెడుతున్నారు కదండి. మీరు క్రైస్తవులుగా ఉంటే మీకు రేషన్ కార్డు ఉండదు, మీరు క్రైస్తవులుగా ఉంటే ప్రభుత్వ రాయితీలు ఉండవు. ఏమి లేకపోయినా పర్వాలేదు, ఏమి లేకపోయినా పర్లేదు, క్రైస్తవుడు వాటికి భయపడేవాడు కాదు. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉండాలి. పిరికి వారికి పరలోకం ఉందా? లేదు. మొట్టమొదటి చూపించాను కదండి ఆ రిఫరెన్స్. పిరికి వారు, అవిశ్వాసులు, వీరంతా వెళ్ళేది పరలోకానికి కాదు, వీరు వెళ్ళేది నరకానికి. కనుక అలా ఉండకుండా ధైర్యం కలిగి రాబోయే రోజుల్లో దేవుని కార్యాలు ఉన్నతంగా చేస్తూ దేవుడి కోసం మీరంత గొప్పగా బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.